ఏమిటి బాబు, రమణి కబురు పెట్టావట? అవును బాబాయ్, విజయ్ ఆస్తి పంపకాలు కోరాడు. అది పెద్దల ముందు జరగాలని నా కోరిక. ఏమిటి? విజయ్ ఆస్తి పంచమని అడిగాడా? నేను నమ్మను, అతని కళ్ళలో కూడా ఈ ఊహ రాదు. కళ్ల ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కలే అనిపిస్తుంది, కలలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది. అన్నయ్య 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 అనే మాట నీకు ఇంకా గుర్తుందా? ఉత్తరంలో డిఆర్ శేఖర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావనుకున్నాను. లేదన్నయ్య, నేను ఆ ఉత్తరం రాయలేదు. సంతకం పెట్టమంటే? నువ్వు పెట్టింది సంతకం కాదురా, ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు. అసలు ఈ తప్పంతా నాదేరా? నీ అంతటా నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను. ఆ తప్పు తిట్టుకోవటానికే ఈ ఆస్తి అంతా నీకు అప్పగిస్తున్నాను. నేను పంపకాలేం కోరలేదన్నయ్య. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూర్ఖుని కనరా నేను. నువ్వు కాలేజీలో చదివావు, నేను జీవితాన్నే చదివాను. బాబాయ్, ఆస్తి అంతా రెండు భాగాలు చేశాను, చూడండి. బాబాయ్, ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది. లక్ష్మి గారి మీద అడిగి తెలుసుకో. అమ్మా లక్ష్మి, ఉన్న సంపద అంతా ఒక చోట కుప్పగా పోసి రెండు భాగాలు చేశానంటాడు ఏమిటి అబ్బాయి? కావటానికి ఆయన అర్థంగినైనా ఆయన ఆంతర్యం ఏమిటో కావడం లేదు. ఇదేమిటండి, ఉన్న ఆస్తంతా ఒక చోట పెట్టి రెండు భాగాలు చేశారంటారేమిటి? కళ్ళుండి చూడగలిగిన వాళ్లకు రెండు భాగాలేమిటో అర్థం అవుతాయి లక్ష్మి. ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్? నీకే భాగం కావాలో తీసుకో. నువ్వేనే చెప్పు బాబాయ్, అన్నయ్య ఆస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు. అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్. అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే. అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్. అవును బాబాయ్, ఆస్తి అంతా ఒకవైపు, మరోవైపు తననే పెట్టుకున్నాడు. ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు. ఈ ఆస్తి ఏంటన్నయ్యా? ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి గుట్టగా పోసినా సరే నీ కాలి గోటికి సరిపోదు. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి రక్తపొట్టు, ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నాయా? ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ బంగారం, ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా. నాకు నువ్వే కావాలని. ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కు ఉంది. ఈ ఇల్లు, ఆస్తి అన్ని నువ్వే తీసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. ఈ ఆస్తి మాత్రం నాదే, కిందులో మరెవరికి భాగం ఇవ్వలేను. వదినా? అవును, ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది. ఈ ఆస్తితో ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుతాను. అంత మాట అనుకోదు, రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి. ఈ ఆస్తులు అంతస్తులు నాకు వద్దునా? వద్దు. నాకు కావాలి. అవును, నాకు కావాలి. బంధుత్వాల కోసం ఆస్తిని అంతస్తుని వదులుకునే మూర్ఖురాలిని కాదు నేను. నువ్వు కోరుకునే మీ అన్న వదిన ఈ కనిపించే ఆస్తి ముందు ఏమాత్రం? నా నోరు మీలేరు మీరు. నేను మీ భార్యను, అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది. ఈ ఇల్లు కావాలి, పొలం కావాలి, మొత్తం ఆస్తి అంతా కావాలి. రాక్షసి, నువ్వు బురదలో పుట్టిన పద్మాని అనుకున్నా, నువ్వే బురదని. విజయ్, పాపం నీ నాటకం. నువ్వు వద్దని, నీ భార్య కావాలని, ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్లిపోతాం. ఈ ఆస్తిపాస్తులన్నీ నువ్వే అనుభవించు. అన్నయ్య, లక్ష్మి ఆస్తే కదా కావాల్సింది. నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారో ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, ఎర్ది మాత్రం నువ్వే తీసుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో,
నీకు నాకు ఏ సంబంధం లేదు. విజయ్ విజయ్ ప్లీజ్ నన్ను క్షమించు. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను. మన పాప కోసం ఇలా చేశాను కానీ స్వర్గం లాంటి ఇంటి నరకం చేయాలని కాదు. పాప కోసం చెవిటిది నా బిడ్డ ఏం చేస్తున్నారు? దయచేసి నా బిడ్డ నేను చేయకండి. నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను. చెవిటిది ఆ శేఖర వాస్తులోని భర్త భాగం నువ్వు పంపకం అడగాలి. నా వల్ల కాదు, భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను. అడగాలి, అడిగి తీరాలి. నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూడబడవాలి, అతను గుండె పగిలి చావాలి. లేదు, అలా జరగనివ్వను. స్వర్గం లాంటి ఇంటిని ముక్కలు చేయలేను. ఓకే, నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను రెండు ముక్కలు చేస్తాను. నా బిడ్డ నేను చెయ్యదు. తప్పదమ్మా, ఈ బిడ్డను రెండు ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి. ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి. ఆ తర్వాత దేనికంతటికే కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి. ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. నా బిడ్డకి ఏం జరిగినా వాళ్ళు భరించలేరు. అయితే వెళ్ళు, ఆ పంచుకున్న డబ్బు దశకం నగ నట్ర అన్ని తెచ్చి నాకు అప్పగించు. ఏంట్రా ఇది? ఒరే, ఇన్నాళ్ళు నా మంచిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా? నిన్ను చంపే ఏ ఎండకా కొడుకుబట్టే నువ్వే నాకు నీతులు చెప్పేది. మన పాపని రామూర్తి చంపేస్తాడేమని భయంగా ఉందండి. నీ కావాల్సిన నగ నట్ర ఆస్తి పాస్తి అన్ని తెచ్చాను, తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు. చెప్తా, చెప్పటమే కాదు చూపిస్తా. కోడి, నా పాపకేమైనా తిరిగితే నీ ప్రాణం తీస్తాను. మర్యాదగా నా పాప నాకు అంత తేలిగ్గా ఇస్తాను. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాలో రగులుతున్న పగ ప్రతీకారం తీర్చుకుంటాను. మీ అన్న నన్ను 10 మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు, అందుకు ప్రతిఫలంగా నీ బిడ్డ ప్రాణాలు ఇస్తాను. ఆగు, నీ పగ మామీదేగా, కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. నా పాపం ఏంటి? ప్లీజ్ నా పాపం నాకి. నేనివ్వను, దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో. ఆగా, నువ్వక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది, నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నీ బిడ్డ బ్రతుకుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి. ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు. చెప్పేస్తుంటే చెత్తపోయాడు.
తాకట్టు పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్క. తాకట్ట? అవును, నా ప్రాణం కాపాడడానికి మీ ప్రాణాలకు ప్రాణమే మీ బిడ్డని కొదవ పెట్టారు. ఇప్పుడు మీ బిడ్డను మీరే తీసుకోండి అక్క. ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, పాప మీ బిడ్డని నాకు లలితకు కూడా తెలుసు. డాక్టర్ చెప్పింది. డాక్టర్ చెప్పిందా? చెప్పిందక్క. నువ్వు పడ్డ అవమానాలు, చేసిన త్యాగం అంతా చెప్పింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఏమ్మా లలిత, అన్నీ తెలుసు కూడా లక్ష్మి నీడపడితే పాప బ్రతకదనా నీ పుట్టింటికి తీసుకెళ్ళా? లేదండి, అక్క ఎన్నో అవమానాలు పాలైంది. పాపకు ఇంట్లో ఏం జరిగినా దేవతలాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్ళాను అమ్మా లలిత. దుర్మార్గురాల, ఆవిడ్ని పట్టుకుని గొడ్రాలు దరిద్ర దేవత అని తిడతావా? నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన బిడ్డను త్యాగం చేసింది. నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాలం మీద పడి క్షమాపణ కోరుకో. అవునమ్మా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్నో తప్పులు చేశారు, నన్ను క్షమించండి. ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం. కనకయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు, మన ఊరే స్వర్గంగా మారుతుంది.